వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. రేవంత్ రెడ్డి ఎక్కడున్నా సరే ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దాని వెనుక అర్థం పరమార్థంతో పాటు ఒక లక్ష్యం కూడా ఉంటుంది. ఇప్పుడు అధికారులను టార్గెట్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ప్రధానంగా ఐఏఎస్ల్ని ఐపీఎస్ల్ని టార్గెట్ చేస్తూ ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మీద ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయనకు అసలు అర్హత లేదు సోమేష్ కుమార్కి అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆయన ఉద్యోగం నుంచి కొన్ని రోజుల పాటు వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత సోమేష్ కుమార్ని సీఎస్గా ఎలా చేస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అంతేకాదు సోమేష్ కుమార్కు అర్హత లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అనేకమైన ఆరోపణలు కూడా సోమేష్ కుమార్ మీద ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఆయన మీద ఉన్నటువంటి కేసు, దానికి సంబంధించినటువంటి ఫైలు ఎందుకు మాయమయ్యింది అనేటువంటి ప్రశ్నను సూటిగా విసురుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సోమేష్ కుమార్ మీద డైరెక్ట్గా టార్గెట్ చేశారు. కేసీఆర్ ఏ చెప్తే అది చేస్తూ ఉన్నారు సోమేష్ కుమార్. ప్రజా వ్యతిరేక విధానాల్లో ఆయనకు కూడా భాగస్వామ్యం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆయన్ని కూడా దోషిగా నిలబిస్తాము అని ఒక ఆరోపణ, ఒక వార్నింగ్ కూడా ఆయన ఇస్తున్నారు. దీంతోపాటు మెదక్ కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డిని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆయన రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి సమస్యలను నడుపుతూ ఉన్నారు. అందుకే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళ మీద పడి పాదాభివందనం చేయడం జరిగింది. ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి ముఖ్యమంత్రి కాళ్ళ మీద ఎందుకు పడతారు, అది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అంతేకాదు అక్కడ రాజపుష్ప అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థను పెద్ద ఎత్తున వెంకటరామరెడ్డి నడుపుతున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి విసరడం జరిగింది. అందుకు ఇప్పటివరకు కూడా వెంకటరామరెడ్డి స్పందించలేదు. రాజపుష్ప రియల్ ఎస్టేట్ సంస్థ ఎవరిది, రాజపుష్ప రియల్ ఎస్టేట్ ముసుగులో ఆయన ఎన్ని ప్రభుత్వ భూములను కబ్జా చేశారో చెప్పాలంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి నిలదీస్తూ ఉన్నారు. ఐఏఎస్ వెంకటరామరెడ్డిని నిలదీయడం జరిగింది. గతంలో సంగారెడ్డిలో కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన దుబ్బాక ఎలక్షన్ జరిగినటువంటి క్రమంలో ఆయన బదిలీ కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మెదక్కు తీసుకురావడం జరిగింది. సో దీని వెనక ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి వెంకటరామరెడ్డికి ఎలాంటి డోకా లేకుండా ఆయన కలెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. మెదక్లో ఆయన రాజపుష్ప అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థను నడుపుతూ అనేక భూమి కుంభకోణాల్లో ఇరుక్కున్నారనేటువంటి ఆరోపణలను రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. కోకాపేట భూముల విషయంలో కూడా 1000 కోట్ల అవినీతి జరిగిందనేది రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా బయట పెడుతూ ఉన్నారు. మై హోమ్ రామేశ్వరరావు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే బిడ్డింగ్లో పాల్గొన్నారు. మిగిలినటువంటి వాళ్ళను పాల్గొనివ్వకుండా 1000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు మై హోమ్ రామేశ్వరరావు బంధువులు, కేసీఆర్ బంధువులు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలను రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. దీనంతటికీ కూడా కారణం వెనక ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ అంటూ ఉన్నారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ మీద కూడా ఆరోపణలు విసురుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ ఏ విధంగా ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు, ఆయన వాస్తవంగా పదవీ విరమణ చేయాలి గత ఏడాది, కానీ ఆ గడువు ముగిసిపోయిన తర్వాత ఆయన్ని ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు కేసీఆర్. అందుకే ఆయన ఫోన్ ట్యాపింగ్తో పాటు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతల యొక్క ఫోన్ను ట్యాప్ చేస్తూ ఉన్నారనే తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. వాస్తవంగా ప్రభాకర్ రావు ఐపీఎస్ ఎస్ఐబిలో ఐజీగా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా కేసీఆర్ ప్రత్యేకంగా నియమించుకున్నారు. ఫర్దర్గా ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా ఆయనే ఇంటెలిజెన్స్ చీఫ్ అని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని కూడా తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ప్రతిపక్షాలను భయకంపితులు చేస్తున్నారు. ప్రతిపక్షాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. పెద్ద నేరానికి పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. అటు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మీద మెదక్ జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి, అలాగే తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ మీద కేంద్ర హోంశాఖ కంప్లైంట్ చేస్తానని చెప్పి విషయం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అంతేకాదు క్యాట్లో కూడా కంప్లైంట్ చేస్తానంటున్నారు, న్యాయ పోరాటం కూడా చేస్తానంటున్నారు. ఈ ఐపీఎస్లు అలాగే ఐఏఎస్ల మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఆయన లక్ష్యం ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎంతమందిని ఆయన టార్గెట్ చేయబోతారు, ఇప్పటివరకు కూడా ఆయన పొలిటికల్ లీడర్స్ మాత్రమే టార్గెట్ చేశారు, కానీ ఇప్పుడు ఉన్నతాధికారులు ఐఏఎస్ ఐపీఎస్లను కూడా టార్గెట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం ఏంటి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేసి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.